రెడ్డి జిల్లా ఎద్దు మైలారంలో ఉన్న ఆయుధ కర్మాగారానికి వచ్చిన అరుణ్ జైట్లీకి చేదు అనుభవం ఎదురైంది. ఆయుధ కర్మాగారానికి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా చేరుకున్న అరుణ్ జైట్లీను ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కోసం స్థలాలు ఇచ్చిన వారు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అరుణ్ జైట్లీ గో బ్యాక్ అంటూ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఎదుట ఆందోళన చేశారు. కేంద్ర బలగాలు ఆందోళనకారులను అడ్డుకోవడంతో వారు రోడ్డుపై బైఠాయించి అరుణ్ జైట్లీకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫ్యాక్టరీ కోసం స్థలాలు ఇచ్చిన వారికి ఉద్యోగాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. రక్షణ రంగాన్ని ప్రైవేటీకరణ ఆపాలి. రక్షణ రంగాన్ని ప్రైవేటీకరణ ఆపాలి. రక్షణ రంగంలో అవుట్ సోర్సింగ్ ఆపాలి. రక్షణ రంగంలో అవుట్ సోర్సింగ్ ఆపాలి. ఎస్టీ లేదు, ఎవరికి లేదు, మొత్తం టోటల్ గా ఆన్లైన్ లో అప్లై చేయించుకుని ఉద్యోగాలు తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా మేము అందరూ కూడా ముందుకు వచ్చినాము. ఇంకా ముందు ముందు కూడా అన్ని విలేజ్ల నుంచి కూడా వందల సంఖ్యలో వచ్చేసి మేము దీని ముందట ఇంకా దీన్ని వదిలిపెట్టామని చెప్పేసి సభాముఖంగా చెప్తాం. ఎద్దుమైలారం గ్రామానికి సంబంధించి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో అరుణ్ జైట్లీ గారు, డిఫెన్స్ మినిస్టర్ గారు ఇక్కడ వచ్చారు. అతన్ని మేము ఒకటే కోరుకుంటున్నాం, ఇందిరాగాంధీ ఇక్కడ ఉన్నటువంటి భూమిని కూడా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి తీసుకొని వారికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి వారి దగ్గర ఎకరాకి 4,000 చొప్పున తీసుకున్నారు. ఇంతవరకు ఒక 50% ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇంకా 50% ఉద్యోగాలు అప్పుడే అడిగితే వేకెన్సీ లేవు, వేకెన్సీ ఉన్నప్పుడు ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు వేకెన్సీ ఉన్నప్పుడు కూడా అడిగితే ఇప్పుడు మళ్ళీ ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పేసి ఈరోజు ఉన్నటువంటి వినికిడి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలందరికీ ఎల్డీపీ వాళ్లకు కంపల్సరీగా ఇవ్వాలని చెప్పేసి మేము ఇక్కడ ఉన్నటువంటి లోకల్ యూనియన్ సర్పంచులమందరం డిమాండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్కు ఆర్డరు తొందరగా ఎల్డీపీ వాళ్ళను రిక్రూట్మెంట్ చేసుకోవాలని చెప్పేసి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి ఇక్కడ చేసినటువంటి ఎక్స్ అప్రెంటిస్ వాళ్ళు, లోకల్ వాళ్ళు కూడా అందరు ట్రైనింగ్ అయి ఉన్నారు, వాళ్ళని కంపల్సరీగా తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడెక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర, ఒరిస్సా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ నార్త్ ఇండియన్ వాళ్ళను ఇక్కడ అందరినీ ఎల్డీపీ వాళ్ళను ముఖ్యంగా తీసుకోవాలని చెప్పేసి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ని కానీ ఎమ్మెల్యేని కానీ ఎంపీ కానీ ఇక్కడ ఏమీ అలో చేయకుండా కనీసం ప్రోటోకాల్ కూడా పాటించకుండా ఒక డిఫెన్స్ మినిస్టర్ వచ్చిపోతున్నాడంటే అది రాజ్యాంగానికే విరుద్ధం. కాబట్టి ఈ ప్రోటోకాల్ అనేది కంపల్సరీ, మేనేజ్మెంట్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అందరికి వర్తిస్తుంది. కాబట్టి ఈ సర్పంచ్ని ప్రోటోకాల్ కంపల్సరీ తీసుకోవాలని చెప్పేసి మున్ముందు కూడా ఇలాంటి సమస్యలు వస్తే సాధించలేదు, కంపల్సరీగా వారి మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. గుంటూరు అర్బన్ జిల్లా చేబ్రోల్లో నూతనంగా పోలీస్ స్టేషన్ నిర్మాణం